విష్ణు సహస్రనామ విష్ణు భక్తులకు శుభోదయం. నామపారాయణ మీ ఇంట సుఖశాంతులు నిలపాలని కోరుకుంటూ నిన్నటి ప్రశ్న. ఓం మహేంద్రాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం. ఓం మహేంద్రాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో 269వ నామం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన విష్ణు భక్తులలో ముందుగా సరైన సమాధానం చెప్పిన 5 విష్ణు భక్తులు బేతపూడి రాధారాణి గారు, శైలజ కరుమురి గారు, నాగమణి గారు, ఇల్లూరు కావేగారు, రామరెడ్డి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు మన విష్ణు సహస్రనామం చూస్తున్న విష్ణు భక్తులందరికీ ఆ విష్ణుమూర్తి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.428 నామాలను మాలికా కుసుమాలుగా చేసి ఆ స్వామివారి పాదాల చెంత ఉంచి మనం ఈరోజు 429వ నామంలోని ప్రశ్నను తెలుసుకుందాం. ఓం సర్గాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్న మరొకసారి. ఓం సర్గాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. విష్ణు సహస్రనామ నామకీర్తన చెప్పదలిచిన వారు మా వాట్సాప్ నెంబరు 8328054525 అనే నెంబర్కి మీ ఫోన్ నెంబర్ను పంపించండి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో 429వ నామానికి చేరుకున్నాము. 429వ నామము ప్రమాణం. ఓం ప్రమాణాయ నమః. ఓం ప్రమాణాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే కృతయుగం ఏర్పడెను గనక మిగిలిన ప్రజలందరికీ ఏది హితమో ఏది అహితమో తానే తెలుపుచున్నాడు గనక ప్రమాణము అని అనబడుచున్నాడు. ప్రమాణం అనగా ఇట్లు చెయ్యవలను అనే వ్యవస్థను తెలుపునది. ఆ పరిజ్ఞానమును ఈ కలికి పురుషుడే కలిగించువాడు గనక ప్రమాణము అనబడుచున్నాడు. ప్రత్యక్షాది ప్రమాణములు కూడా ఈయన కలిగించిన శక్తిని బట్టియే ప్రమాణములు అనబడుచున్నవి. మేలును కలిగించినది హితము, కీడును కలిగించినది అహితము. కృతయుగారంభమైనప్పుడు ఏది హితమో ఏది అహితమో, ఏది ఆచరణీయమో ఏది పరిత్యాజ్యమో తెలిపినది ఎవరు అని ప్రశ్నకు సమాధానమే ఈ నామము. ఇది కర్తవ్యమని, మీకు శుభము ఇచ్చినదని, ఇది అకర్తవ్యమని, అశుభము కలిగించునని ఈ విధంగా యుగ ఆరంభమున బోధించేవాడు పరమాత్మ. అందుకని పరమాత్మను ప్రమాణ అనే నామంతో ఈ నామంలో కీర్తించడం జరిగింది. పరమాత్మ నిర్దేశించిన పద్ధతిలో వాస్తవమును తెలుపునవి గనకనే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అన్నవి కూడా ప్రమాణంలో అనబడినవి. అవి వాస్తవమును బోధించినట్లు వాటికి ఆ శక్తినిచ్చేవాడు సృష్టికర్త యొక్క పరమాత్మయే. చక్షురాది ఇంద్రియములు మనకు ఎదుట నుండి యథార్థమును తెలుపగలుగుచున్నవి గనక వాటిని ప్రత్యక్షమని అనబడుచున్నవి. ఈ ప్రత్యక్షము చే కలిగిన వ్యాప్తి జ్ఞానము. అనుమానము ప్రమాణం అనబడుచున్నది. అట్లే శబ్దము ఈ పదములకు అర్థమిది అని సంకేతమును బట్టి ఆయా అర్థములను బోధించగలుగుచున్నది. ఆ సంకేతము ఈశ్వర కృతమే. ఇట్లు ఈశ్వర సంకల్పానుసారమే లోకులు భగవంతుని వలన, ఆయన ఏర్పరిచిన ప్రమాణ వ్యవస్థ వలన ఇది మంచి ఇది చెడు అని తెలుసుకొని ప్రవర్తించుచున్నారు గనక ఈ వ్యవస్థకు మూల కారణమైన ఆ స్వామియే మూల ప్రమాణమగుచున్నాడు. ఈ నామాన్ని ప్రమాణం, ఓం ప్రమాణాయ నమః అనేటటువంటి విధంగా ఈరోజంతా పారాయణ చేసుకుందాము. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షితః. చెరుకు రసం కన్నా ఎంతో మధురమైనది ఈ విష్ణు సహస్రనామం. అంత మధురమైన నామాలలో ఈరోజు మనం 429వ నామమైన ఓం ప్రమాణాయ నమః
ఈ నామం యొక్క విశిష్టతని వివరణని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం ప్రమాణాయ నమః. 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 ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్ కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.